ఇంటర్ రిజల్ట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది, అది చూస్తున్నారు. ఏపీ ఇంటర్ ఎగ్జామినేషన్ 2023 రిజల్ట్స్, ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే ఈసారి ఫలితాలను అని. సో మనం ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2023 మార్చి 15వ తేదీన ప్రథమ సంవత్సరం, 16వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందని వాళ్ళైతే చెప్పారు. అలాగే ఈ పరీక్షలకు మొత్తం 10,03,900 మంది హాజరయ్యారు. వీళ్ళు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 8 మంది, 2వ విద్యార్థులు 8 మందని వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా మనం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక ఎంసెట్, జేఈ తదితర ప్రవేశ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నట్లు, ఇంటర్ ద్వితీయ విద్యార్థులు మాత్రం మళ్ళీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారని చెప్పడం అయితే జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్షల ముగిడేంత ఇంటర్ బోర్డు పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియను సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను పరీక్షలు ముగిసిన 25 లేదా 30 రోజుల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అంటే మే 2వ వారంలో ఈ యొక్క ఇంటర్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది అని వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో మనకి ఎగ్జామ్స్ అనేవి 4th April కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఒక 25 డేస్ అంటే మనకి మే ఎండింగ్లో కానీ మ్యాక్సిమం రిజల్ట్ చేయడానికి, రిలీజ్ అయ్యడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మే ఎండింగ్లో రిలీజ్ కాకపోతే మే 1వ వీక్ మ్యాక్సిమం, మే 1వ వీక్ కూడా ఏమైనా డిలే అయితే మాత్రం 2వ వీక్, వీళ్ళైతే మాత్రం మే 2వ వీక్ అని చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ రిజల్ట్ సంబంధించి ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో ఇన్ఫామ్ చేస్తాం కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.